వర్గము ఆర్థ్రోపోడా యొక్క ముఖ్య లక్షణాలు మరియు వర్గీకరణ గురించి తెలుసుకుందాము. జంతు సామ్రాజ్యం లోపల అతి పెద్దదైనటువంటి వర్గము ఆర్థ్రోపోడా. ఈ వర్గానికి పేరు రావడానికి ముఖ్య కారణము వీటి యొక్క కాళ్ళు కీళ్ళు కలిగినటువంటి ఉపాంగాలు ఉండడం. మీరు ఇక్కడ గమనించినట్టయితే చూడండి, కాళ్ళు అనేటువంటివి అనేక అతుకులు కలిగి ఉంటుంది. జంతు సామ్రాజ్యంలో ఉన్నటువంటి జీవుల యొక్క కాళ్ళు అతుకులు కలిగినటువంటి వాటిని ఈ వర్గం లోపల ఉంచడం జరిగింది. ఈ వర్గానికి ఆర్థ్రోపోడా అనేటువంటి పేరు ఇచ్చినటువంటి శాస్త్రవేత్త వాన్ సీబోల్డ్ అనేటువంటి శాస్త్రవేత్త మొట్టమొదటిసారిగా ఈ వర్గానికి ఆర్థ్రోపోడా అనేటువంటి పేరు ఇవ్వడం జరిగింది. దీన్ని ఈ వర్గాన్ని అతి పెద్ద వర్గము, లార్జెస్ట్ ఫైలం అని ఎందుకు అంటారంటే, ఈ వర్గం లోపల అనేక జాతులను సమకూర్చడం జరిగింది. మిగతా వర్గాలతో పోల్చినట్టయితే ఇంత పెద్ద సంఖ్య ఏ వర్గ జీవులలో కూడా మనకు కనిపించదు. ఈ వర్గం లోపల సుమారు మనకు 1,10,000 జాతులను చేర్చడం జరిగింది. అందుకే దీన్ని అతి పెద్ద వర్గంగా పేర్కొంటారు. ఇవి ద్విపార్ష సౌష్టవాన్ని కలిగి ఉంటాయి, బయలాటరల్ సిమెట్రికల్ యానిమల్స్. ద్విపార్ష సౌష్టవము అంటే ఒక జీవిని మనము రెండు సమాన అర్ధ భాగాలుగా విభజించినట్లయితే సౌష్టవము కలదని చెప్తారు. అయితే ఇక్కడ మనము ఉదాహరణకు బొద్దింకను తీసుకున్నట్టయితే శరీరం యొక్క మధ్య అక్షం గుండా విభజించినట్లయితే రెండు సమాన భాగాలు కలిగి ఉంటాయి. ఈ విధంగా ఈ వర్గ జీవుల లోపల ద్విపార్ష సౌష్టవం అనేటువంటిది కనిపిస్తుంది. ఇవి త్రిస్తరిత జీవులు. వీటి లోపల మనకు మూడు రకాలైనటువంటి బీజ స్తరాలు కనిపిస్తాయి, బాహ్య చర్మము, అంతస్త్వచము మరియు మధ్యస్త్వచము. ఈ విధంగా మూడు రకాలైనటువంటి ప్రాథమిక బీజ స్తరాలు జీవిత చరిత్రలో కనిపించడం వలన వీటిని ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ లేదా త్రిస్తరిత జీవులు అని పేర్కొంటారు. ఈ జీవులు మెటామెరిజం లేదా సమకండ విన్యాసాన్ని కలిగి ఉంటుంది. సమకండ విన్యాసం అంటే ఒక జీవి అనేక ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. ఇవి శరీరం బయట లోపల కూడా విభజించబడి ఉండడం వలన వీటిని సమకండ విన్యాసం కలిగినటువంటి జీవులు అని పేర్కొంటారు. ఉదాహరణకు మనం చూసినట్టయితే ఇప్పుడు బొద్దింక లేదా ఏదైనా ఆర్థ్రోపోడా వర్గ జీవిని తీసుకున్నట్టయితే ఈ విధంగా శరీరం అనేక ఖండితాలుగా విభజింపబడి ఉంటుంది. ఇవి నిజమైనటువంటి శరీర కుహరం కలిగినటువంటి జీవులు, ట్రూ సీలోమేట్ యానిమల్స్, నిజ శరీర కుహర జీవులు. ఆహార నాళానికి మరియు శరీర కుడ్యానికి మధ్య ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరము అంటారు. ఈ కుహరము మధ్యస్త్వచాల మధ్య నుంచి ఏర్పడుతుంది కనుక నిజమైన శరీర కుహరము అంటారు. ఇందులోపటి శరీర కుహరం లోపల అవయవాలు ఉండడం వలన ఈ శరీర కుహరం అనేటువంటిది క్షీణించిపోయి ఉంటుంది. మరొక ముఖ్య లక్షణము, శరీర కుహరం అంతా కూడా రక్తంతో నింపబడి ఉంటుంది కనుక దీన్ని రక్త కుహరము లేదా హీమోసీల్ అని పిలుస్తారు. రక్త కుహరము లేదా హీమోసీల్ అని అంటారు. ఈ రక్త కుహరము పాల వంటి ద్రవాన్ని కలిగి ఉంటుంది. ఈ రక్త కుహరము అనేటువంటిది ఎరుపు వర్ణాన్ని కలిగి ఉండదు, ఎందుకనగా వీటి లోపల ఎర్ర రక్త కణాలు అనేటువంటిది లేకపోవడము. కొన్నిసార్లు వీటి లోపల హీమోసైనిన్ అనేటువంటి శ్వాసవర్ణక పదార్థం ఉంటుంది. ఇది ఉండడం వలన రక్తానికి కొద్దిగా నీలివర్ణము రావడం జరుగుతుంది. శరీరం యొక్క మనము బయటి వైపు ఉన్నటువంటి కవచాన్ని పరిశీలించినట్టయితే దాన్ని బాహ్య అస్థి పంజరము లేదా హెగ్జోస్కెలిటన్ అంటారు. శరీరం వెలుపల కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య కవచము అనేటువంటిది ఉంటుంది.
ఇది బాహ్య అస్థిపంజరము లేదా కైటినైజ్డ్ ఎగ్జోస్కెలిటన్ ఈజ్ ప్రజెంట్ అనమాట. ఈ విధంగా కైటిన్తో నిర్మితమైనటువంటి బాహ్య అస్థిపంజరము శరీరాన్ని కప్పి ఉండడం వలన ఒకటి శరీరం యొక్క రక్షణకు తోడ్పడుతుంది. ఇది శరీరంలో ఉన్నటువంటి భాగాలను రక్షణ కలిగిస్తుంది మరియు శరీరంలో ఉన్నటువంటి నీటి యొక్క శాతాన్ని క్రమపరుస్తుంది, ఎక్కువ నీరు నష్టపోకుండా చూస్తుంది. కన్సర్వ్ ది వాటర్ కంటెంట్, శరీరంలో ఉన్నటువంటి నీరు ఇనికిపోకుండా ఈ బాహ్య కవచం అనేటువంటిది తోడ్పడుతుంది. ఈ విధంగా బాహ్య అస్థిపంజరం అనేటువంటి రక్షణకే కాకుండా శరీరంలో ఉన్నటువంటి నీరు నష్టపోకుండా నిరోధిస్తూ ఉంటుంది. శరీరం లోపల మరొక ప్రత్యేకమైనటువంటి లక్షణాన్ని మనం పరిశీలించినట్టయితే వీటి లోపల మనకు రేఖిత కండరాలు అనేటువంటి ఉంటాయి. దీన్ని స్ట్రైటెడ్ మజల్స్ అంటారు. కండరాల లోపల మనకు అనేకమైనటువంటి గీతలు లేదా రేఖలు అనేటువంటి ఉంటాయి. ఈ రేఖలు కలిగి ఉండడం వల్ల వీటిని రేఖిత కండరాలు అంటారు. మొట్టమొదటిసారిగా మనకు రేఖిత కండరాలు అనేటువంటివి ఏర్పడినటువంటి వర్గము ఆర్థ్రోపోడా. ఇంతకుముందు మనం చదివినటువంటి వర్గాలను పరిశీలించినట్లయితే కండరాలు ఏర్పడ్డాయి వానపాము లోపల కూడా, ఆయుత కండరాలు, వలత్తుల కండరాలు, కానీ రేఖిత కండరాలు అనేటువంటివి ఏర్పడలేదు. ఇవి సాధారణంగా సకశేరుకాలు లేదా మానవుని లోపల ఈ రకమైనటువంటి కండరాలు ఉంటాయి. ఈ కండరాలు కలిగి ఉండడం వల్ల ఈ జీవులు గమనము లోపల గమనం యొక్క స్పీడ్ లేదా పెరుగుతూ ఉంటుంది. కండరాల వల్ల గమనం యొక్క స్పీడ్ లేదా వేగము అనేటువంటిది పెరగడం ఒక విశేషము. ఆహార నాళాన్ని మనం పరిశీలించినట్లయితే ఆహార నాళము నోటితో ప్రారంభమవుతుంది, వాయువుతో అంతమవుతుంది. ఇది పొడవుగా స్థూపాకారంగా ఉన్నటువంటి ఆహార నాళము. ఈ ఆహార నాళాన్ని మూడు భాగాలుగా విభజించడం జరిగింది. పూర్వ ఆహార నాళము లేదా మిడ్ గట్ అని అంటారు. మధ్య లోపల మిడ్ గట్ లేదా మధ్య ఆహార నాళము అంటారు. చివరగా అంత్య ఆహార నాళము. ఈ విధంగా మూడు రకాల భాగాలుగా మనం ఆహార నాళాన్ని విభజించవచ్చు. ఈ ఆహార నాళానికి అతుకొని అనేకమైనటువంటి జీర్ణ గ్రంథులు ఉంటాయి. ఈ గ్రంథులు ఉత్పత్తి చేసినటువంటి జీర్ణ రసాలు ఆహారం జీర్ణక్రియకు లేదా ఆహారము ముక్కలు ముక్కలుగా చేయడానికి, ఆహారం జీర్ణం కావడానికి ఈ ఎంజైములు ఉత్పత్తి చేసినటువంటి ఈ ఆహార నాళంలో ఉత్పత్తి అయినటువంటి ఎంజైములు జీర్ణక్రియ లోపల ఉపయోగపడతాయి.